మొదటి నుంచి చంద్రబాబు గారి స్టాండ్ ఒకటే, అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించొద్దు, పరిపాలన రాజధాని కూడా పూర్తిగా అమరావతిలోనే ఉండాలి అనేది. అదే స్టాండ్ మీద కట్టుబడి ఉన్నారు. అయితే ఇక్కడ విశాఖ పరిస్థితి ఏంటి అనేది ఎందుకు చంద్రబాబు గారు ఆలోచించట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. ఎందుకంటే పార్టీ వ్యవహార శైలి ఎలా ఉన్నా సరే ప్రాంతాల్లో ప్రాంతాల వారీగా ప్రజల స్పందన ఏంటి, అక్కడ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. కానీ అలా ఆలోచించకుండా ఒకే స్టాండ్ మీద ఉండడం అనేది అభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకించడం కాదా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే విశాఖలో ప్రధానంగా గట్టి పట్టే ఉంది ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి. కానీ ఆ పట్టు కోల్పోయే పరిస్థితులు ఇప్పుడు చంద్రబాబు గారు ముందున్నా సరే ఎందుకు దాన్ని లైట్ తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నాయి. ఓవైపు విశాఖ రాజధాని వద్దంటూనే విశాఖ రాజధాని ప్రాంతంగా తాము ముందే గుర్తించాము అని చెప్పి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడం, అంటే గతంలో పెట్టుబడుల విషయంలోనూ విశాఖను కేంద్రంగా చెప్పాము అని చెప్పారు. కానీ ఇక్కడ రాజధాని వద్దనే ఇంకా ఆయన చెప్పడం ఓకే, గతంలో గుర్తిస్తే మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? పోనీ ఇక్కడ పరిపాలన రాజధాని కంటిన్యూ చేయండి, అక్కడ మీరు రాజధాని మార్చండి అని చెప్తున్నారు కదా, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉంటుంది కదా, శాసన రాజధాని ఇక్కడ కంటిన్యూ చేయండి అని చెప్పాలి. అలా చెప్పకుండా అమరావతిలోనే పూర్తిస్థాయి రాజధాని ఉండాలంటారు, విశాఖను ఎప్పుడో మేము రాజధానిగా గుర్తించామంటారు. అంటే ఇక్కడ ఏదో అంటారు కదా, నోటితో నవ్వి నొసటితో విక్రించడం ఏదో సంథింగ్, అది గుర్తొచ్చేలా ఉంది చంద్రబాబు గారి వ్యాఖ్యలు చూస్తుంటే. ఒకప్పుడు కూడా ఇదే కంపించింది, రెండుకల సిద్ధాంతం పేరుతో అప్పుడు తెలంగాణ కావాలి ఆంధ్ర కావాలని చెప్పడం, ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకోకపోవడం. ఇప్పుడు ముందు పోనీ ఇక్కడ ఒక స్టాండ్ తీసుకున్నారంటే మళ్ళీ ఇప్పుడు డబుల్ స్టాండ్గా మాట్లాడడం, అదేదో ముందే చేస్తుంటే బాగుండేదేమో అనేది. అయితే దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎంత విశాఖను పొగిడినా సరే అమరావతి రాజధానిగా ఉండాలని పట్టుబెట్టడం కారణం ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే అనేది ఇప్పుడు కొంతమంది వైసీపీ శ్రేణులు బాహాటంగా చెప్తున్నారు. వాళ్ళు ముందుగా భూములు కొనేసుకోవడం, అవి ఎప్పుడైతే నష్టాల్లో పడిపోతాయో, ఎప్పుడైతే రేటు పడిపోతుందో, రియల్ ఎస్టేట్ పడిపోతుందనే ఉద్దేశంతోనే అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదనేది వైసీపీ శ్రేణులు మొదటి నుంచి చెబుతున్నమాట. అయితే ఇక్కడ ఇదే టైంలో ఏదో అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేయాలి, విశాఖ అనవసరం, రాజధాని ప్రాంతంగా పనికిరాదు అనే అభియోగాలు కూడా ఇక్కడ మోపుతుండడం, అది విశాఖ ప్రాంత ప్రజల నుంచి టీడీపీకి వ్యతిరేకత తీసుకొస్తుంది అనే విషయం గమనించాలనేది కొంతమంది సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదో ఒకటి రెండు ప్రమాదాలు జరిగితే దాని భూతద్దంలో చూపించేసి విశాఖ రాజధానిగా పనికిరాదు అనేది డైరెక్ట్గా చెప్పడం, ఇదే టైంలో మరి అమరావతి కూడా రాజధానిగా పనికిరాదు అని చెప్పి ఇంతకుముందు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చెప్పలేదా అనేది వైసీపీ నేతలు ఇప్పుడు లేవనెత్తున్న అంశం. దానికి తోడు ఇప్పుడు తాజాగా ఈ బౌద్ధ క్షేత్రాల వివాదానికి కూడా తెరలేపారు. అక్కడ శిల్ప సంపదకు పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది, శిల్ప సంపదను నాశనం చేస్తున్నారు అంటూ ఇప్పుడు కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాలో కథనాలు రావడం, అలాగే గ్రేహౌండ్స్ నిర్మాణం కోసం చేపట్టిన కొన్ని నిర్ణయాలు తీసుకున్న వెంటనే బౌద్ధ రామాలకు ఏదో అయిపోతుంది అనే రీతిలో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతిదాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి విశాఖను డెవలప్ అవ్వకుండా విశాఖను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు గారు కొన్ని కొన్ని ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ దిశగా స్టాండ్ తీసుకుంటే, ఒకవేళ విశాఖలో పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ విశాఖను ఇరకాటంలోకి నెట్టేయాలేమన్నా ఆలోచిస్తుందా, ఒకవేళ ఇదే కనుక చేస్తే భవిష్యత్తులో టీడీపీ అసలు అక్కడ నిలబడగలదా, కనీసం డిపాజిట్లైనా దక్కుతాయా, ఇప్పుడేదో నాలుగు స్థానాలు మాకు వచ్చేసినాయి అని అనుకుంటున్నారు, కానీ రేపొద్దున 2024 వెళ్ళేసరికి సీన్ రివర్స్ అయితే మొత్తం అక్కడ కూడా జీరో అవుతుందా ఒకసారి ఆలోచించుకోవాలనేది కొంతమంది హితబోధ చేస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. చూద్దాం చంద్రబాబు గారి నిర్ణయాలు ఇంకా ఎలా ఉంటాయి విశాఖకు సంబంధించి మున్ముందు అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.